उम्मडी वरंगल जिल्लालो करोना वैरस तीव्रता कास्त तग्गिंदी। वैरस बारिन पड़ चिकित्सा तीसुकुंटुन्न बाधितुलु कोलुकुंटुन्नारु। मेरुगैन वैद्यं अंदिस्तुंडडंतो उम्मडी जिल्लालो नमोदैन 36 केसुल्लो 25 मंदि डिश्चार्ज अय्यारु। मरो 11 मंदि सिकिंद्राबाद गांधीलो चिकित्स पोंदुतुन्नारु। अयिते इदे समयंलो मल्ली ढिल्ली ट्रावेल हिस्टरी उन्न वारिपै समाचारं वस्तुंडडंतो अधिकारुलु कलवरपडुतुन्नारु। వరంగల్ ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్ ను అరికట్టడంతో అధికారుల ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి। ఇప్పటికే మహమ్మారి బారిన పడిన వాళ్ళు దాదాపు కోలుకొని ఇళ్లకు చేరుతుండగా మరోవైపు వ్యాధి విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు। ఉమ్మడి వరంగల్ జిల్లాలో 25 మందికి నెగటివ్ రిపోర్ట్స్ రావడంతో సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు। వీళ్ళంతా తమ ఇంటికి చేరుకున్నారు। దీంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు। వీళ్ళని హోమ్ క్వారంటైన్ లో ఉంచి ఉదయం సాయంత్రం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు। మహబూబాబాద్ లో పాజిటివ్ వచ్చిన ఒకరు, జనగామలో ఇద్దరు, ములుగులో ఇద్దరికి టెస్టుల్లో నెగటివ్ రావడంతో వారిని కూడా హోమ్ క్వారంటైన్ కు పంపించారు। అయితే 3 రోజుల క్రితం 10 ఏళ్ల పాపకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం, జనగామ జిల్లాలో మరో కేసు బయటపడటంతో అధికారులు అలర్ట్ అయ్యారు। వీరిద్దరూ మార్చి 18న ఢిల్లీ నుంచి తమ సొంత ఇళ్లకు చేరుకున్నారు। ఈ రెండు కేసుల్లోనూ నెల రోజులు దాటిన తర్వాత వీళ్ళు ఢిల్లీకి వెళ్లి వచ్చిన సమాచారాన్ని స్థానికుల ద్వారా గుర్తించారు। వీళ్ళు సంపర్క క్రాంతి ఎక్స్‌ప్రెస్ లో మర్కజ్ వాళ్ళతో ప్రయాణించారు। ఆర్మీలో పనిచేస్తున్న వీళ్ళు ఢిల్లీకి వెళ్లి వచ్చిన సమాచారం సరైన సమయంలో అధికారులకు అందించలేదు। దీంతోనే 10 ఏళ్ల పాపకు కరోనా వచ్చినట్టుగా భావిస్తున్నారు। ఆర్మీలో పనిచేస్తూ ఇంటికి వచ్చిన తండ్రి నుంచి పాపకు వైరస్ వచ్చినట్టుగా భావిస్తున్నారు అధికారులు। ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే సమాచారం ఇచ్చి పరీక్షలు చేసి ఉంటే పాపకు వైరస్ వచ్చే అవకాశం లేకుండా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది। ఇప్పటి వరకు వారి నుంచి ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకు వైరస్ వ్యాప్తి చెందకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు। కరోనా నియంత్రణలో భాగంగా హాట్ స్పాట్ జోన్లలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు। ఆ ప్రాంతాల్లో శానిటేషన్, హైడ్రోక్లోరిన్ స్ప్రే చేస్తున్నారు। ఇంటింటికి వైద్య పరీక్షలు నిర్వహిస్తూనే మరోవైపు ఇంటింటి సర్వేను కొనసాగిస్తున్నారు। ఇంకా ఎవరైనా ఢిల్లీ ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వాళ్ళు ఉన్నారా అనే కోణంలో సెర్చ్ కొనసాగుతోంది। ఎవరైనా తమ ప్రాంతాల్లో ట్రావెల్ హిస్టరీ ఉన్న వాళ్ళు ఉంటే సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు।